అండి మన ఐ మురళి కృష్ణ ఆక్స్ఫర్డ్ కోచింగ్ సెంటర్ అవనిగడ్డ సో అందరికి చెప్పేది ఏంటంటే ఇది మనం ఈ వీడియో సెట్లా అంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అండ్ ఇంగ్లీష్ వెర్షన్ ఇన్ తెలుగు ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట సో అది వీడియోస్ పెడుతున్నాం కదా ఒకటి చాలా మంచి క్వశ్చన్స్ వస్తున్నాయండి చాలా చాలా యూస్ అవుతాయి ఏది సిఆర్టీ కి లేవడ ఏదైనా కంపెనీ రిక్రూట్‌మెంట్స్ వాటికి పోయే వాళ్ళకి వాళ్ళకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి అండ్ చాలా చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి అందరికి కూడా రైట్ అలాగే మీరు వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునేది చూడండి అలాగే వీడియోస్ అన్ని చూసుకోండి చక్కగా దీన్ని నేను క్వాంట్ ఇంగ్లీష్ అనేటువంటి ఒక ప్లేలిస్ట్ లో చాలా ఉన్నాయి అంటే మన మన యూట్యూబ్ ఛానల్ లో దేర్ సో మెనీ వెరైటీస్ అన్నమాట అందుకని మీ పర్టిక్యులర్ దీనికి ఏంటంటే దట్ ఇస్ క్వాంట్ ఇంగ్లీష్ అనే పేరు పెట్టామండి ఆ ప్లేలిస్ట్ లో మీకు వరుసని డబుల్ దిక్ వన్ బై వన్ చూసుకోవచ్చు జాగ్రత్తగా ఓకే అట్లాగే కంప్లీట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఏంటంటే అది సపరేట్ ఛానల్ స్టార్ట్ చేస్తాం మేము వన్స్ దీంట్లో కొంత పని అయిపోయిన తర్వాత కంప్లీట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అనమాట ఇంకా తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఈవెన్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ అంటే ఆల్ అదర్ స్టేట్స్ వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా అది సో ఇట్ విల్ బి ఆఫ్టర్ వర్డ్స్ అండి తర్వాత ఉంటుంది రైట్ ఓకే ఇవాళ ఏంటంటే ఈ టాపిక్ మీద డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ వేరియేషన్ అట్లాగే మీరు ఇంకో చిన్న విషయం మీరు తెలుగు వచ్చిన వాళ్ళే కాబట్టి సో ఆర్ఎస్ అగర్వాల్ లో క్వశ్చన్స్ అన్ని కూడా ఇది అనులోమానుపాతం విలోమానుపాతం అంటే అంత తెలుగులో ఆ మొత్తం అన్ని దాంట్లో పెట్టేశాం తెలుగులో వచ్చిన వాళ్ళు చూసుకోండి దీంట్లో ఎక్కువ క్వశ్చన్స్ పెడతాం మేము ఇవి చూసుకోండి ఓకే అండి రైట్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ వేరియేషన్ అంటే ఏంటి వేరియేషన్ అంటే మీ అందరికి తెలుసుంది ఎక్కువ అంటే ఒక వాల్యూ ఇంక్రీజ్ అయితే ఒక క్వాంటిటీ పెరిగితే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ద అదర్ వన్ ఒకటి పెరిగితే రెండోది ఏమవుతుంది అలాగే ఒకటి తగ్గితే రెండోది ఏమవుతుంది ఆ కాన్సెప్ట్ అండి అంతే సో అంతకు మించి కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటిది డైరెక్ట్ వేరియేషన్ అంటే ఒకటి పెరిగితే ఆటోమేటిక్ గా రెండోది కూడా ఏమవుతుంది అంటే పెరుగుతుంది అండి ఓకే అదే రాస్తున్నా ఇఫ్ వన్ ఇంక్రీజెస్ అదర్ ఆల్సో ఇంక్రీజెస్ ఓకే ఏంటి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏదైనా ఒక ఊరి ఉన్నాడు రెండు రోజులు పనిచేసాడు అనుకోండి ఇవాడికి 500 వస్తాయి అనుకున్నాం ఒక 4 రోజులు పనిచేస్తే ఏమవుతుంది 1000 రూపాయలు వస్తాయిగా తగ్గవు కదండి ఇటు పనిచేసిన దినాలు పని రోజులు పెరిగిన కొద్దీ వచ్చేటువంటి వేజెస్ కూడా ఏమవుతుందండి ఓకే పెరుగుతా ఉంటాయి దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ లేదా మనం ఏదైనా వస్తువు కొన్నాం 2 వస్తువులు కొంటే కొంత పే చేస్తాం 3 వస్తువులు కొంటే ఇంకెక్కువ పే చేస్తాం కదా అంతే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వర్కింగ్ డేస్ అండ్ వేజెస్ సో ఈ రెండు కూడా దీస్ టూ ఆర్ ఇన్ డైరెక్ట్ వేరియేషన్ రైట్ రెండోది దీంట్లో రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నాం డేస్ డబుల్ అయింది అనుకో వచ్చే డబ్బులు కూడా ఏమవుతాయి డబుల్ అవుతాయి కదా అలాగే డేస్ సగమైంది అనుకో వచ్చే డబ్బులు కూడా సగం అవుతాయి కదా అందుకని దీన్ని ఏమంటారంటే దీంట్లో ద రేషియో ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ద టూ పారామీటర్స్ ఆర్ ద టూ వేరియబుల్స్ ద రేషియోస్ ఆర్ కాన్స్టెంట్స్ అనమాట దీంట్లో రేషియో ఈజ్ కాన్స్టెంట్ దట్ ఈస్ ద బేస్ కాన్సెప్ట్ అనమాట దీనికి దీంట్లో ఏంటంటే రేషియో కాన్ అంటే మొదటి దాని రేషియో రెండో దాని రేషియో కాన్ కాదు అది అరుణి రేషియో మొదటి సందర్భం రెండో సందర్భం కాన్స్టెంట్ గా ఉండదు దాన్నే మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇదిగో ఇలా రిప్రజెంట్ చేస్తామండి x1 by y1 = x2 by y2 x1 by y1 అంటే మొదటి సందర్భం రేషియో ఎక్స్ కి వైకి రేషియో రెండవ సందర్భం ఎక్స్ కి వైకి రేషియో దట్ మీన్స్ దే టు ఆర్ ఈక్వల్ సో చివరి ఇంకా దీంట్లో ఏంటంటే దీనే మన సింబాలిక్ రిప్రజెంటేషన్ మనం మీ అందరూ తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే దాన్ని మనం ఇలా అంటాం ఎక్స్ ఇస్ అంతకంటే అలా నేను ఎక్స్ ఇస్ ప్రపోర్షన్ టు వై అని చదువుతాం అందరికి తెలిసింది ఏది దీన్ని ఏమంటామంటే కావాలి తెలియని వాళ్ళు ఎవరు ఉంటే ఎందుకంటే ప్రపోర్షన్ అని చదువుతాం ఓకే దీస్ ఆర్ ద 4 పాయింట్స్ దీనికి రిలేటెడ్ మనకి హైలీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదిగో ఇదే అంటే రేషియో దాన్నే ఇంకో రకంగా చూపించాం అంటే రేషియో కాన్స్టెంట్ అన్నాం దాన్ని ఈ విధంగా చూపించాం దట్ ఈస్ ఇంపార్టెంట్ ఓకే రైట్ దీనికి వద్దాం ఇన్వర్స్ వేరియేషన్ ఏంటంటే ఒకటి పెరిగితే రెండోది తగ్గిపోతుంది అండి ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ పెరిగింది మీరు ఇక్కడ నుంచి ఏదో ఊరు వెళ్ళాలి 100 కిలోమీటర్స్ నువ్వు 10 కిలోమీటర్స్ స్పీడ్ తెలితే 10 అవర్స్ పడుతుంది అదే స్పీడ్ 20 కిలోమీటర్స్ చేసామని తగ్గమంటే 5 అవర్స్ వెళ్ళిపోతారు కదా అదే 50 కిలోమీటర్స్ చేశారనుకోండి 2 అవర్స్ వెళ్ళిపోతారు కదా అంటే ఏంటి స్పీడ్ పెరిగిన కొద్ది టైం ఏమవుతుంది అండి తగ్గుతుంది అంటే ఒకటి పెరిగితే రెండోది ఏమవుతుంది అంటే తగ్గుతుంది సో దట్ ఈస్ ఇఫ్ వన్ ఇంక్రీజెస్ అదర్ ఏమవుతుందంటే డిక్రీజెస్ అండి
ఒకటి పెరిగితే రెండోది తగ్గుతుంది సో దీనినే సింబాలిక్ ఎట్లా చెప్తాము ఇక్కడ లాగా దీనికి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి స్పీడ్ అండ్ టైం స్పీడ్ అండ్ టైం తీరిక లేకుండా జాగ్రత్త చూసుకోండి నౌ లెట్ us మూవ్ టు ద సెకండ్ పాయింట్ ఇక్కడ దీంట్లో ద రేషియో ఇస్ కాన్స్టెంట్ వేర్ యాజ్ ఇన్ దిస్ కేస్ ద వేరియేషన్ ఇస్ ఇన్వర్స్ వేరియేషన్ ద ప్రొడక్ట్ ఇస్ కాన్స్టెంట్ హియర్ ఇట్ ఇస్ ప్రొడక్ట్ కాన్స్టెంట్ అక్కడేమో రేషియో కాన్స్టెంట్ అండి హియర్ ఇట్ ఇస్ ప్రొడక్ట్ కాన్స్టెంట్ దాన్ని ఎట్లా చూపిస్తాం ప్రొడక్ట్ కాన్స్టెంట్ నే ఇదిగో x1 y1 ఈజ్ ఈక్వల్ టు x2 y2 అని మనం చూపిస్తాం దట్ ఇస్ ప్రొడక్ట్ కాన్స్టెంట్ అండ్ ఫైనల్లీ ఇక్కడ ఇట్లాగా ఇక్కడ కూడా x ఇస్ ప్రొపోర్షన్ టు 1 by y ఎందుకు ఇక్కడే ఉంది చూడండి 1 by y అంటే ఇన్వర్స్ y కి ఇన్వర్స్ కదా అందుకని ఇన్వర్స్ వేరియేషన్ అనే కారణం అది ఇదిగోండి y కి ఇన్వర్స్ వేరియేషన్ ఇన్వర్స్ వేరియేషన్ సో ద పేరు రావడానికి సో ఈ రోజంతా అక్కర్ల ఓన్లీ టూ థింగ్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇన్ కేస్ ఆఫ్ డైరెక్ట్ వేరియేషన్ రేషియో ఇస్ కాన్స్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్వర్స్ వేరియేషన్ ప్రొడక్ట్ ఇస్ కాన్స్టెంట్ x1 by y1 x2 by y2 అండ్ హియర్ ఇట్ ఇస్ x1 by 1 x2 by 2 ఓకే ఒకసారి నోట్ చేసుకోండి సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఈ అర్థమెటిక్ లో ఉండే డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి కదండి ఆ టాపిక్స్ లో వచ్చేటువంటి టర్మ్స్ అన్ని కూడా వాటి మధ్యన ఏ రిలేషన్ ఉంటుందో మీకు తెలిసి తీరాలి ఈ పరిస్థితుల్లో ఇదే కాదు మీ వేరే సబ్జెక్ట్స్ లో అయినా ఎక్కడైనా సరే అండి అయితే మనకు అన్ని కష్టం గుర్తుంచుకోవటం తెలిస్తే అయినా బాధ లేదు ఒకవేళ తెలియకపోయినా సరే చాలా సింపుల్ అండి ఏదైనా ఒక ఫార్ములాలో రెండు క్వాంటిటీస్ మధ్యన ఇంటూ ఉంటే అవి ఇన్వర్స్ వేరియేషన్ అలాగా అలా కాక రెండు క్వాంటిటీస్ మధ్య డివైడెడ్ బై అంటే రేషియో కదా డివైడెడ్ బై ఉంటే అవి డైరెక్ట్ వేరియేషన్ అని అర్థం రెండు క్వాంటిటీస్ మధ్యన ఇంటూ ఉంటే ఓకే అవి ఇన్వర్స్ వేరియేషన్ డివైడెడ్ బై ఉంటే డైరెక్ట్ వేరియేషన్ ఎప్పుడు అది ఎలా ఉండాలి రెండు ఈజీక్వల్ టు ఒకే సైడ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది చెప్తాం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అంటాం డి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఇప్పుడు స్పీడ్ అండ్ టైమ్ స్పీడ్ కి టైం కి మధ్యన ఏముంది ఇంటూ ఉంది కదా ఇందా చెప్పుకున్నాం అందుకని ఇన్వర్స్ వేరియేషన్ ముందు గుర్తు అనమాట అలా కాక ఇది నీకు డిస్టెన్స్ కి స్పీడ్ కి కావాలి ఎలా ఉండాలంటే రెండు ఈజీక్వల్ ఒకే పక్కన ఉండాలి ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఉంటే కుదరదు దాని బ్లాక్ కూడండి అప్పుడు ఏమవుతుంది డి బై ఎస్ ఈజీక్వల్ టు ఏమవుతుంది టి ఇప్పుడు చూడండి డికిఎస్ కి మధ్యన ఏ వేరియేషన్ ఉంటుందంటే డికిఎస్ కి మధ్యన డివైడెడ్ బై ఉంది కాబట్టి సో డైరెక్ట్ వేరియేషన్ ఉంటుంది ఓకే అదే రాశాను ఇన్ ఏ ఫార్ములా ఇఫ్ టూ క్వాంటిటీస్ ఆన్ ద సేమ్ సెట్ ఆఫ్ ఈక్వాలిటీ ఆర్ కనెక్టెడ్ బై ఇన్ టూ దే విల్ బి ఇన్వర్స్ వేరియేషన్ కనెక్టెడ్ బై దిస్ వన్ డివైడెడ్ బై దే విల్ బి డైరెక్ట్ వేరియేషన్ ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను జస్ట్ యూ టేక్ డౌన్ నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం సరే అయినా ఇప్పుడైనా ఫార్ములా చెప్పుకున్నా సరే కొన్ని క్వాంటిటీస్ కి మనకి ఎట్టి పరిస్థితుల్లో గుర్తుండాలండి సో సమ్ క్వాంటిటీస్ కి ముఖ్యంగా ఆ క్వాంటిటీస్ ఏంటంటే మొదటిది మెన్ అండ్ డేస్ అనుకోండి ఎక్కడైనా సరే పని చేసేటప్పుడైనా తిండి తినేటప్పుడైనా ఎప్పుడైనా సరే మనుషులు పెరిగితే ఏమవుతుందండి వాళ్ళంతా ఫుడ్ ఉందండి మనుషులు పెరిగితే ఏమవుతుంది ఇవ్వదు కదా తక్కువ రోజులు వస్తుంది కదా పని అయినా అంతే సో చిన్న పని చెయ్యాలి ఇద్దరుండే నాలుగు రోజులు పడుతుంది అదే నలుగురుండే కదా ఇవ్వద్దు కదా పని తగ్గిపోతుంది కాబట్టి మెన్ అండ్ డేస్ ఎప్పుడు అదేంటంటే ఇన్వర్స్ వేరియేషన్ అండి ఇన్వర్స్ వేరియేషన్ లో ఏది కాన్స్టెంట్ మనకి ప్రొడక్ట్ కాన్స్టెంట్ కదా అందుకని మనం ఒక చిన్న ఫార్ములా యూజ్ చేసుకుంటాం ఎం వన్ డి వన్ ఈజ్ ఈక్వల్ అవర్ ఫార్ములా ఈజ్ ఎం టూ డి టూ అంతే దట్ ఇస్ ద ఫస్ట్ వన్ రైట్ అట్లాగే డేస్ అండ్ అవర్స్ అవర్స్ అంటే అర్థం ఏంటి రోజుకి ఇప్పుడు కొందరేమో రోజుకి నా 10 గంటలు చదువుతారు కొందరు రోజుకి 5 గంటలు చదువుతారు కొద్ది రోజు గంట కూడా చదవరు అనుకుందాం సో ఇక్కడ అందుకని అది డే అవర్స్ అంటే అది డేస్ అండ్ అవర్స్ కూడా అంతేగా రోజుకి ఎక్కువ టైం చదివామనుకోండి తక్కువ రోజుల్లో అయిపోద్ది మన పని పెద్ద పుస్తకం పట్టుకున్నారండి రోజు 10 గంటలు కొడితే 4 రోజులు అయిపోతుంది రోజుకు 5 రోజులకి 7 రోజులు పడుతుంది అందుకని ఇది కూడా ఇన్వర్స్ వేరియేషన్ అందుకని ఈ ఫార్ములాని ఏ లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ అండి ఎం వన్ డి వన్ హెచ్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటామంటే ఎం టూ డి టూ హెచ్ టూ దట్ ఈస్ ద సెకండ్ ఫార్ములా రైట్ అలాగే డేస్ అండ్ వర్క్ కి మాత్రం డైరెక్ట్ వేరియేషన్ ఎందుకని మనకి ఎక్కువ రోజులు చేసేవానికి ఎక్కువ పని చేస్తావుగా అందుకని రోజులు పెరిగిన కొద్ది పని పెరిగిపోద్ది అందుకని డైరెక్ట్ వేరియేషన్ లో ఏంటి నిష్పత్తి కదా అందుకని దీనికి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏంటండి ఈ ఫార్ములాకి ఎం వన్ డి వన్ హెచ్ వన్ బై డబ్ల్యూ వన్ ఎం టూ డి టూ హెచ్ టూ బై డబ్ల్యూ దిస్ ఇస్ ద ఫార్ములా మనకి కావాల్సింది ఫైనల్ గా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ డి ఉందనుకోండి ఎంతో ఇన్వర్స్ కాబట్టి ఇంటూ డి హెచ్ తో ఇన్వర్స్ కాబట్టి ఇంటూ
W तो डायरेक्ट डिवाइडेड बाय ओके फॉर्मूलास गुर्तुंटे दींट्लो 90% ऑफ द क्वेश्चंस यस अयोच्चु अनि नेनु ओकसारि नोट चेसुकुंटे इंका क्वेश्चंस कि वेल्पोदां ओके अंडि चूडंडि मोदटि क्वेश्चन मोदट मनं वरसगा चेस्तां फस्ट इदि M1 D1 is equal mostly equations anni ayipoyina tarvata we'll move to the other area m1 d1 is equal to m2 d2 manushulu rojule untadi chusukondi kaakapothe daanlo chinna chinna ivi untai if camp can provide 150 men for 45 days can provide food okay can provide food andi this is food ikkada padaledu to 150 men for 45 days camp lo unnanta 150 men ki 45 days ki food undanta unnayandi आफ्टर 10 डेज दीन सर 10 डेज अंत आफ्टर 10 डेज अर्थमेंटी वीलू 10 डेज तेरने 150 मेंबर्स इन डेज तेरह 10 डेज तेरह अंत इंकन रोजल को फुड इकड़ना रिमेनिंग फुड अना रिमेनिंग फुड एन रोजल ओके अंडी 150 मंदी की अरे 150 मेंबर्स की 45 लो 10 डेज 35 डेज फुड रिमेनिंग फुड अभी अब जी अटे अवेलबल फुड 150 मेंबर्स की 35 डेज रेडी अूकार 25 बैठक 25 लेफ्ट अयर अंडी अंत एंत 125 अरे 150 मेंबर्स उ 45 10 डेज 35 डेज वे इपड़ेम जी दी 25 వెళ్ళిపోయి సరే ఇంకా 125 మెంబర్స్ కే కదా ఆ ఫుడ్ ఇన్ రోజులు వస్తది మన ఫార్ములా ఇదే చెప్పాం కదండి M1D1 M2D2 దిస్ ఇస్ ద బెస్ట్ వే అండి ఫార్ములా యూజ్ చేసుకోవటం మొదట మనుషులు 150 ఇంటూ రోజులు ఎంత ఇక్కడ ఇంకా ఎవరైనా 45 చేస్తారేమో చూసుకోండి వాడు మిగిలిన ఆహారానికి రిమైనింగ్ ఫుడ్ కండి సో 45 లో 10 డేస్ తినేశారు రిమైనింగ్ ఎంత అండి దిస్ ఇస్ కావాలని రాసుకోండి ఏమవుతుంది 45 మైనస్ 10 ఈజీ ఉంటది అర్థం అవుతదని దిస్ ఇస్ ఈక్వల్ టు ఎంత m2 ఈసారి ఏమయ్యారు అక్కడ జరిగిన తర్వాత ఇదిలంద 150 మందికి 35 రోజులు ముందు ఉంది ఇప్పుడు సడన్ గా 10 మంది వెళ్ళిపోయారు 25 మెంబర్స్ వెళ్ళిపోయారు ఇంకా ఎంత మంది ఉంటారు 25 వెళ్ళిపోయి ఇప్పుడు మనుషులు ఎంత అంటే 125 150 అయితే 35 మరి కానీ 125 ఏ కదా అయితే ఎంత అనేది ఇక క్యాన్సిలేషన్ చేసుకోండి దిస్ ఇస్ 25 టేబుల్ 25 టేబుల్ దీంట్లో 6 సార్లు దీంట్లో 5 టైమ్స్ ఇదిగోండి 5 35 లో డైరెక్ట్ పర్లేదు కదా 45 మైనస్ అన్నది 35 35 లో 5 7 టైమ్స్ వచ్చేసింది ఆర్ 6 7 సార్ 42 సో క్వశ్చన్ మార్క్ ఎంత అంటే 42 ఓకే అండి మంచి క్వశ్చన్ చాలా చాలా మంచి క్వశ్చన్ ఏ పీస్ ఆఫ్ వర్క్ వాస్ టు బి కంప్లీటెడ్ ఇన్ 50 డేస్ ఫర్ విచ్ 200 men were employed ఓకే ఒక పనిని అంటండి 50 డేస్ లో ఇట్ ఇస్ టు బి కంప్లీటెడ్ దాని కోసం 200 మందిని అపాయింట్ చేసుకున్నారట అయితే ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 40 డేస్ 40 డేస్ చూస్తే అబ్బో పెద్ద పని చాలా ఉంది ఇంకా అందుకని అక్కడ 40 డేస్ తర్వాత ఇంకొక 100 మెన్ ని ఎంప్లాయ్ చేసుకున్నారంటండి అండ్ ద వర్క్ వాస్ కంప్లీట్ అయిన టైం కి అయిపోయింది అయితే ఒకవేళ ఈ 100 మెన్ ని ఎంప్లాయ్ చేసుకుని ఉండకపోయి ఉంటే ఓకే అప్పుడు ఈ అడిషనల్ మెన్ ని ఎంప్లాయ్ చేసుకుని ఉండకపోయి ఉంటే షెడ్యూల్ కంటే ఎంత లేట్ అయ్యేది So how had additional men were not employed, how many days behind the schedule the work would have been would be finished. Okay. Okay. Sir, I am going to ask you. Jargon day today. This end to do. First case shown. Why may I not? Madaka one by one the rasna men. Why may I tell you? I am going to 100 members, 100 men. Any days to 40 days work. Keep on yes, sir. Right. Tarvata akkadi nunchi 200 men vacharu. అంటే 200 మొదట 200 మెన్ వెరీ సారీ మొన్న 200 మెన్ 40 డేస్ వరకు ఏమీ ఇబ్బంది లేకుండా వచ్చి ఇప్పుడు ఇంకొక 100 మెంబర్స్ ని చేసుకున్నారంటే ఇప్పుడు 300 మెన్ దట్ ఇస్ 10 డేస్ అది ఈ పరిస్థితి చూద్దాం ఒకవేళ ఇలా లేకుండా ఉంటే ఈ కొత్తగా జాయిన్ చేసుకునే వాళ్ళు లేకపోతే ఓకే అండి ఇదే 200 మెన్ ను 40 డేస్ ఓకే రాస్న కావాలనిట్లా ఆ తర్వాత కూడా ఎంత మంది ఉంటారు 200 మెన్నే ఈ డేస్ ఎంతో మనకి కావాలి సో వర్క్ డివిజన్ అంటే చేసుకుంటే మీకు క్వశ్చన్ అయిపోయింది 200 మెన్ 40 డేస్ తర్వాత 100 మెంబర్స్ వచ్చారు కాబట్టి 100 300 10 డేస్ వేరే ఇక్కడ 200 అంటే మొత్తం 50 డేస్ 200 దాన్ని కూడా స్ప్లిట్ చేశాము నేను 200 మెన్ 40 డేస్ మిగిలిన 200 మళ్ళీ 200 మనుషులు మారలా ఎన్ని రోజులు ఓకే అండి చూడండి ఏం చేయాలి ఇది కామన్ ఏగా ఇది అక్కడ ఇక్కడ ఇంకా దాన్ని ఎందుకు మనం పట్టించుకోవడం బోత్ ద థింగ్ ఈస్ కామన్ దేర్ హియర్ అండ్ దేర్ రెండు చోట్ల ఇది తీసుకుంటే చాలు
సో ఏంటిది మనుషులు ఏమో 300 ఇంటూ 10 డేస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనుషులు ఏమో 200 ఇంటూ డేస్ కావాలగా డేస్ m1 d1 is equal to m2 d2 ఓకే అండి ఇది 2 0 2 0 లేకపోయి 2 దీంట్లో 5 సార్లు d is equal to ఎంత అండి 15 డేస్ ఎక్కడి నుంచి 40 నుంచి సో ఇక్కడ ఎంత పట్టేది 15 డేస్ పట్టేది ఓకే ఎంత షెడ్యూల్ 10 రోజులే అంటే 50 40 అండ్ 10 50 కానీ ఇక్కడ ఎంత పడింది 55 పడింది డేస్ ఎన్ని బట్టి నేను చూసుకోండి ఇక్కడ ఏమో 40 అండ్ 10 50 డేస్ పట్టింది ఇక్కడ ఏమో 40 అండ్ 15 55 డేస్ పట్టింది ఎన్ని డేస్ లేట్ అవుద్ది అన్నాడు కాబట్టి 5 డేస్ లేట్ అయ్యేది మనకు అర్థమైపోయింది 5 డేస్ లేట్ అవుతాది ఆర్ 5 women can complete a work in 15 days 2 men ఆర్ 5 women అంటే వీళ్ళైనా 15 రోజులు వీళ్ళైనా 15 రోజులు ఇంకా చెప్పాలి అంటే 2 men is equal to 5 women అన్న అర్థం బేసిక్ ఇదేంటంటే 2 men is equal to 5 women అన్న అర్థం రైట్ ఇక్కడ అయితే వాడు అడిగింది చూడండి మొదట 4 men అయితే 4 men అండ్ ఆర్ వేరు అండ్ వేరండి 4 men అండ్ అంటే వీళ్ళు వీళ్ళు కలిసి ఇక్కడైతే వేరు వేరుగా వీళ్ళు ఇన్ని రోజులు వీళ్ళు ఇన్ని రోజులు అని అడుగు ఈక్వల్ అన్నాం ఇక్కడ 4 men అండ్ 5 women మనం ఏం చేద్దామంటే మొత్తం ఉమెన్ లో గాని మొత్తం మెన్ లో గాని మార్చుకున్నాం ఎప్పుడైనా సరే సో ఇక్కడ చూడండి ఇదేమో ఓకే మొత్తం ఉమెన్ లోకి మార్చేద్దామండి మన ఇష్టం ఎట్లయినా మార్చుకోవచ్చు రైట్ ఇదిగో ఈ కేసుని మార్చుకోవాలి మనం నేను మారుస్తున్నాను చూసుకోండి 4 men అండ్ 5 women సో ఉమెన్ కి కలగడం ఎందుకు ఇదిగో 2 men అండ్ 5 women అంటే ఓకే లేదు అట్లాగే మెన్ లోకి మారుద్దాం 5 women అంటే 2 men కదా మార్చేద్దాం ఈజీగా ఉందిగా ఎందుకు 2 men మొత్తం ఎంత అంటే 6 men అయిపోయింది ఇంకా సో మన ఫార్ములా m1 d1 is equal to m2 d2 మొదట ఎంత మంది మెన్ ఇద్దరు ఇద్దరేనండి వీళ్ళే ఎవరో ఒకళ్ళే తీసుకోవాలి ఇద్దరు మనం ఇది మెన్లోకి మార్చాం కాబట్టి అది కూడా మెన్ ఇద్దరు ఎన్ని రోజులు 15 రోజులు ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఎంత 6 ఎన్ని రోజులు కనుక్కో అయితే సో 2 టేబుల్ దీంట్లో 3 టైమ్స్ 3 టేబుల్ దీంట్లో 5 టైమ్స్ ఎన్ని రోజులండి ఇట్ టేక్స్ 5 డేస్ ఫర్ దెం ఓకే ఓకే నెక్స్ట్ చూడండి ఇది కూడా ఇందాక చేసాము క్వశ్చన్ 2 డేస్ అటెన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు జాగ్రత్త చూసుకోండి 2 డేస్ అటెన్ వర్క్ ఇన్ 9 డేస్ సమ్ మెన్ వర్ ఎంప్లాయ్డ్ 9 డేస్ లో చేయడానికి కొంతమందిని ఎంప్లాయ్ చేసుకున్నారట అండి అయితే ఆల్ కేమ్ ఆన్ ద ఫస్ట్ డే మొదటి రోజు అందరూ వచ్చారు అండ్ ఆఫ్టర్ సీయింగ్ దట్ దేర్ ఇస్ టూ మచ్ లేబర్ ఫర్ ద వర్క్ అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారులే అనుకుని ఆఫ్టర్ ద ఫస్ట్ డే ఆరుగురు వెళ్ళిపోయారంట 6 మెన్ లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ వన్ డే ఇఫ్ ద వర్క్ ఈజ్ నో కంప్లీటెడ్ ఇన్ 6 డేస్ మోర్ దాన్ ద షెడ్యూల్ టైం అంటే షెడ్యూల్ టైం కంటే 6 డేస్ అంటే మామూలుగా 9 డేస్ కదా 15 డేస్ పట్టింది అంటే ఇట్లా చేయటం వల్ల సో హౌ మెనీ వర్ ఇనిషియల్లీ దేర్ ఓకే రైట్ ఇది కూడా ఇందాకలాగానే రాస్తానండి మొదటి ఎంతమంది మనకు తెలియదు కదా కాసేపు ఎక్స్ అనుకున్నాం ఈ రెండు పరిస్థితులు చూసుకోండి 1 మెన్ ఎక్స్ డేస్ అదే సారీ ఎక్స్ మెన్ 1 డే పనిచేశారు అందరు ఎక్స్ మెన్ ఎంత అంటే 1 డే పనిచేశారు రైట్ ఆ తర్వాత ఏమైంది దీంట్లో నుంచి ఆరుగురు పోయారు ఎక్స్ మైనస్ మెన్ ఎన్ని రోజులు పనిచేశారు 14 డేస్ ఏనండి మొత్తం 15 రోజులు అయింది అన్నాడు కదా 9 + 16 6 కదా 15 రోజుల్లో 1 డే అందరూ చేశారు ఇంకో ఎక్స్ మైనస్ 6 డేస్ ఎక్స్ మైనస్ 6 వెళ్ళిపోయారు కదా ఎక్స్ మైనస్ 6 మంది ఇంకో 14 రోజులు అయిపోయింది పని రైట్ దట్ ఈస్ ఓకే ఒకవేళ ఇలాంటి పరిస్థితి కాకపోయి ఉంటే ఇలాది కాకపోయి ఉంటే ఎంతమంది ఎక్స్ మంది 9 రోజులు పనిచేసేవాళ్ళు అంటే దీని అర్థం ఇది ఎక్స్ మెంబర్స్ ముందు 1 డే అండ్ ఎక్స్ మెంబర్స్ 8 డేస్ ఊరికే డివైడ్ చేసే ఈ రెండు తీసేద్దామని చూసారండి ఇక్కడ ఎక్స్ మెంబర్స్ ఎంత వచ్చేది ఒకవేళ ఎలాంటి పరిస్థితి కాబట్టి డైరెక్ట్ గా 9 9 9 9 రోజులు ఎంతమంది ఎక్స్ మంది పనిచేసేవాళ్ళు సో ఇక్కడ ఇక్కడ దిస్ ఇస్ ద కామన్ అండ్ లేట్ ఆఫ్ ద పారాయండి సో వచ్చేసింది చూడండి దట్ ఈస్ 14 ఇంటూ ఎక్స్ మైనస్ 6 ఎందుకని ఇదిగో ఎం అండి ఇవన్ ఈజ్ ఈక్వల్ 8 ఇంటూ ఎక్స్ 2 టేబుల్ దీంట్లో 7 టైమ్స్ దీంట్లో 4 టైమ్స్ సో 7x మైనస్ 42 ఈజ్ ఈక్వల్ 4x 4x మీద వస్తే 7 లోంచి 4 పోతే 3x ఈజ్ 42 3 ఎన్ని సార్లు అంటే 14 సో ఇనిషియల్ గా ఎంత అనుకున్నారు మీరంటే 14 డేస్ ఇనిషియల్ గా అనుకున్న రోజులు ఎన్ని అన్నాడు దట్ ఈస్ 14 డేస్ ఓకే మొదటిగా ఉన్న మనుషులు రోజులు కాదు మొదటిగా ఉన్న ఎక్స్ అనే మనుషులు కదా ఎంతమంది అంటే 14 మంది దాంట్లో తర్వాత 6 పోయారు దానివల్ల మార్పులు చేర్పులు జరిగింది నోట్ చేసుకోండి ఓకే చూడండి ఆల్రెడీ చేశాను మోడల్ అయినా చూడండి కొద్ది కాంప్లికేటెడ్ గా ఉండేది ఇబ్బంది పడతారు అందుకని 5 మెన్ ఆర్ 7 ఉమెన్ 40 డేస్ అండి 5 మెన్ అయినా 40 డేస్ 7 ఉమెన్ అయినా 40 డేస్ అంటే వీళ్ళిద్దరు ఈక్వల్ అని అర్థం మనకి బేసిక్ గా రూల్ అది 5 మెన్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి
7 women అనేది బేసిక్ కన్వర్షన్ ఫ్యాక్టర్ ఓకే అయితే ఏమైంది మనం అడిగింది ఇదిగో ఇది అడిగాడు 5 men and 3 women అని అడిగాడు మొత్తం women లోకి మార్చేద్దాం ఎందుకంటే 5 men అంటే 7 women కదా అందుకని మొత్తం women లోకి మార్చేద్దాం 5 men అంటే 7 women plus 3 women అంటే ఎంత అనేది 10 women ఆడోళ్ళు అక్కడేమో 7 గురు ఇక్కడేమో సో మన ఫార్ములా ఏంటి యాజ్ యూజువల్ m1 d1 is equal to m2 d2 m అంటే మనుషులని men అనే కాదు సో women లో చేస్తామన్న లెక్క women కి చేస్తామండి ఎంత మొదటి సందర్భంలో 7 గురు ఉన్నారు women ఎన్ని డేస్ 40 డేస్ రెండో సందర్భంకి వస్తే women ఎంత ఉన్నారు 10 ఉన్నారు ఎన్ని రోజులు ను కనుక్కో అయిపోయింది 00 క్యాన్సిల్ అయిపోతే ఎన్ని రోజులు పడుతదంటే 28 డేస్ ఓకే ముగ్గురికి ఇచ్చారండి 2 men 4 women 5 children can complete r and r అంటే ఈ మూడు ఈక్వల్ అని can complete a work in 38 days అయితే నీకు ఏం కావాలి ఇన్ హౌ మెనీ డేస్ 1 men 1 women and 1 child can complete the same work అందర్ని మెనలోకి మార్చేద్దామండి అందర్ని మెనలోకి మార్చేద్దాం ఇది ఇక్కడ నేను రాసుకుంటున్నాను సో ఏంటంటే 2 men 4 women 5 children అది కదా వాడిచింది అందర్ని మెనలోకి మార్చేద్దాం ఇది ఇక్కడ वन मेन अंटे वन मेन वन उमेन अंटे चूँ वन उमेन अंटे अर्थमेंटी सो नागर इटे टू बै फोर मेन ओके वन उमेन अंटे टू बै फोर अंटे हाफ मैन अन्ट दट हाफ मैन अंत कदमी उमेन कावाली नागर पंपा अंत टू बै फोर अंटे वन बै टू मैन अलगे वन चाइल्ड चूँ ईद पंपा मेन मार्स्ना ईद पंपनी टू बै फाइव That is 2 by 5 men. Anni mello ku maarsam idi 2 men. Sorry, idi 1 men. 1 women ante 4 idi teeskoste 2 by 4 ante 1 by 2. Andukani 1 by 2 men. 5 idi teeskoste 2 by 5. Ee anni kudukundam anukondi. Idi 1.5. 1.5 ante 3 by 2 plus 2 by 5. Ante ga 2 2 1 2 1 3 by 2 and 2 by 5. Malla ikka deeni simplify chestunnam. 5 3 15. 5 3 15. 15 andi 2 2 sir 4. Divided by 10 అంటే దట్ ఇస్ 19 బై 10 సో దీని వాల్యూ ఎంత మంది అంటే 19 బై 10 ఇక మామూలుగా వచ్చేద్దాం మొదట ఎంత మంది మనుషులు m and d1 ఉందిగా ఫార్ములా ఇద్దరు m ఇంటూ ఎన్ని రోజులు 38 డేస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత మంది కని 19 బై 10 ఇంటూ ఎన్ని రోజులు కనుక్కోవాలి ఇది ఓకే 19 38 లో ఎన్ని రోజులు రెండు సార్లు 2 4 10 కూడా వస్తుంది కదా దట్ ఇస్ 40 d ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 40 డేస్ ఓకే ఓకే చూడండి ఇక్కడ కొద్దిగా ఈ క్వశ్చన్స్ ఏ గాని చేసాం ఈ మోడల్ అయినా కొద్ది కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కాబట్టి ఇప్పటివరకు చెప్తున్న జాగ్రత్త చూసుకోండి కాంట్రాక్టర్ అండర్టేక్స్ టు డు ఏ జాబ్ ఇన్ 18 డేస్ 18 రోజుల్లో చేయడానికి ఒప్పుకున్నా అంటండి ఈ ఎంప్లాయీస్ సర్టైన్ నంబర్ ఆఫ్ men కొంతమందిని జాయిన్ చేసుకున్నాంట బట్ 12 ఆఫ్ దెం అప్లై చేసుకున్నాడు గాని బట్ 12 ఆఫ్ దెం were being absent from the first day itself that 12 members are bothered to come out ledu antandi okay antvari baagundi the rest can complete the work in 30 days migilina vaallu enni rojullo ante aa 12 kaakunda migilina vaallu enni rojullo pan chestarandi they can do it in 30 days okay aithe modatiga original ga apply chesukunnadu endaru so as usual maamulugane tappadu kabatti original ga apply chesukundi x andi enni rojullo chestaru vaallu 18 rojullo 18 into x is equal to सो दींटर कदा अंत एक्स माइनस 12 एक्स माइनस 12 इंट एन रोज 30 डेज एम वन डी वन एम टू डी टू एम वन अंटे एक्स डी 18 डेज तरह एक्स माइनस 12 12 रेद असल इंटू 30 सो दिस इज कैंसिलेशन सिक्स टेबल दींट थ्री टाइम्स दींट फाइव सिक्स अंडी दी थ्री एक्स इज ईक्वल 5x minus 60 ఎందుకంటే 5 12 సో 2x is equal to 60 దడు అది తీసుకొస్తే 2 దీంట్లో ఎన్ని సార్లు పోద్దండి 30 సో ఒరిజినల్ గా ఎంత మందిని అప్లై చేసుకున్నట్టు 30 మెంబర్స్ ని ఓకే అండి మంచి క్వశ్చన్ అండి దీంట్లో ఈ మోడల్ లో ఏ కాంట్రాక్టర్ ఎంప్లాయ్డ్ 60 men టు డే వర్క్ ఇన్ 76 డేస్ 76 డేస్ లో అతను కంప్లీట్ చేయాలండి దాని కోసం 60 మందిని కుదుర్చుకున్నాడు అయితే ఆఫ్టర్ 50 డేస్ याब रोज तरह चूस्ते पनी चला अंकनी दि वर्क वाज ओके इंको 10 मोर मेन अपॉइंट दाने वाल द वर्क वाज फिनिश्ड टू डेज एर्लियर दैन द शेड्यूल रेंडु रोज मुंदे अतु एंप्लाय उपोटे सो एडिशनल मेन एंप्लाय
ఎన్ని రోజులు లేట్ అయ్యేది యాక్చువల్ గా అతను 60 రోజులు 76 రోజులు అవ్వాలండి సో ఇక్కడ రాసిన చూడండి మొదటిసారి ఎలా చేశారండి అతను 50 డేస్ వరకు ఈలే ఉన్నారు 60 మంది 60 men ఎన్ని డేస్ అండి 50 డేస్ నో చేంజ్ ఇన్ ఇట్ ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం అప్పుడు వాడు ఇంకొక 10 మందిని పెంచారంట అంటే ఎంత అవుతారు ఇది 70 men ఎన్ని డేస్ పట్టింది షెడ్యూల్ కంటే 2 డేస్ బిఫోర్ అంటే 76 కవాల్సింది 74 డేస్ లో అయ్యింది అంటే 60 60 కదా ఇంకా 14 డేస్ పట్టిందండి ఇంకా 14 డేస్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి షెడ్యూల్ కంటే 2 డేస్ ఎర్లియర్ 60 మెంబర్స్ కి 50 డేస్ అండి అయితే దీంట్లో 10 మందిని కొట్టేశారు 50 డేస్ తర్వాత ఎన్ని రోజులు అయ్యింది ఇంకా ఓకే ఈ 70 మెంబర్స్ ఎన్ని రోజులు పని చేశారు 14 డేస్ మాత్రమే అయితే ఒకవేళ ఎంప్లాయింగ్ చేసుకోకపోయి ఉంటే सो मूल ई मेबर्स एंत पेवा 50 डेस पेवा ओके अंडी 60 मेन 50 डेस पेवा आ तरवा ओके अंडी आ तरवा 60 मेन अंडी एन रोज मन की एन कं टाइम कावत कदा एन रोज पेशारो मन के ओके अंडी इधो दिश कामन फर् बोत् दी मन पटकने दीक चाल एम वन डी वन इधर 70 ఇంటూ 40 ఇస్ ఈక్వల్ ఎంత అంటే m2d2 m2d2 ఎంత 60 ఇంటూ డేస్ 60 ఇంటూ డేస్ ఓకే ఓకే చూడండి ఇక్కడ చిన్న తప్పేసామండి ఇది ఎందుకంటే ఈ కొట్టు బోట్ల క్యాన్సిల్ అవ్వాలి అందుకని గుర్తు చూస్తే ఏమని 70 60 50 డేస్ పోతే 76 లో ఐ మీన్ ఇంకా 24 కదా ఇది అంటే మామూలు షెడ్యూల్డ్ వచ్చి 76 రెండు రోజులు ముందు అంటే 74 15 74 అంటే 24 కదా నేను తీసేసానేమో ఓకే ఇదంతా కనుక్కున్నాం సో దిస్ ఇస్ 24 0 అండ్ 0 అవుట్ 6 దీంట్లో 4 టైమ్స్ ఎన్ని డేస్ పట్టిందండి 28 డేస్ ఇదిగో ఇక్కడ ఇది 28 డేస్ పట్టిందండి మనకి ఇది 28 డేస్ పట్టింది అంటే మొత్తం ఎంత 78 పట్టినట్టు 60 అండ్ 78 కదా కానీ షెడ్యూల్ ఎంత 76 ఏగా ఇదికి ఎంత పట్టింది 60 అండ్ 20 सारी 60 एंड 20 सो सारी 50 एंड 28 सारी 60 का 50 एंड 28 दैट इज 78 डेज పట్టింది కానీ షెడ్యూల్డ్ 76 డేస్ ఏ కదా సో ఎక్సెస్ డేస్ ఇన్ అంటే బియాండ్ డేస్ ఇన్ అంటే దట్ ఇస్ నథింగ్ బట్ 2 డేస్ ఓకే ఇన్ ఎ స్కూల్ దేర్ ఇస్ ఎ మీల్ ఫర్ 60 గర్ల్స్ అండ్ సో ఇట్ ఇస్ నాట్ హన్ నథింగ్ ఐ థింక్ ఇట్ ఇస్ ఆర్ అండి అని కాదు ఆర్ ఇన్ ఎ స్కూల్ దేర్ ఇస్ ఎ మీల్ ఫర్ 60 గర్ల్స్ అండ్ 100 బాయ్స్ ఆర్ 100 బాయ్స్ సారీ ఆర్ 100 బాయ్స్ అయితే దాంట్లో 50 బాయ్స్ హావ్ టేకెన్ దేర్ మీల్ 50 మంది తినిపారేశారంట అంటే అక్కడ అయితే గర్ల్స్ అయితే 60 మందికి బాయ్స్ అయితే 100 మెంబర్స్ కి సరిపోతట అయితే దాంట్లో బాయ్స్ 60 మంది తినేశారు ఓకే బాయ్స్ ఎంత మంది తినేశారు 50 మంది తినేశారు ఇంకెంత మంది ఉంది 50 బాయ్స్ ఉంది ఇంకా మరి అది గర్ల్స్ కి అయితే మనకు తెలుసుగా 100 బాయ్స్ అయితే 60 గర్ల్స్ కదా సో గర్ల్స్ కి అయితే ఎంత సరిపోతదండి 30 గర్ల్స్ అంతేగా చూసుకోండి జాగ్రత్తగా సో 60 గర్ల్స్ ఆర్ 100 బాయ్స్ అండి అయితే 50 మంది బాయ్స్ తినేశారు అండ్ దిస్ విల్ బి ఫర్ ఇంకా 100 50 బాయ్స్ పోతే ఇంకా 50 బాయ్స్ కి సరిపోని ఉంది అది గర్ల్స్ కి అయితే ఎంత సరిపోతుంది ఇక్కడ తెలిసింది కదా మనకి 100 గర్ల్స్ అయితే 100 బాయ్స్ అయితే 50 60 సార్ 60 గర్ల్స్ కదా ఇది హాఫ్ అయింది 50 మిగిలారు కాబట్టి వీళ్ళకి ఎంత మిగులుతుంది 30 గర్ల్స్ కి సరిపోతుంది So okay, Andy. A job that can be completed by 2 men and 6 women in 10 days. 2 men and 6 women. 2 men under the arc also in that laga. So what will you calculate now? 10 days. I just draw the same thing. That 4 men and 12 men are 10 days. So simply the double is that. So only 2 men are 4 men are 6 women are. So for example, look at the case. I am going to do. Okay, how many days will it take? నాతో పాటు ఇంకో వాళ్ళు ఇద్దరు అయ్యామనుకోండి 10 రోజులు చేసేస్తాం కదా అంటే మనుషులు డబల్ అయితే పని ఏమవుతుంది సగం అవుతుంది అదే సగం రోజులు ఏమవుతుంది సగం అవుతుంది మనుషులు డబల్ అయ్యారండి ఇక్కడ మనుషులు డబల్ అయ్యారు రోజులు ఏమవుతుంది సగం అవుతుంది సగం అంటే దట్ ఇస్ 5 ఇంతకు ముందు మనం అంటే రెండు వేరియబుల్స్ ఉండేవి అంటే మెన్ అండ్ డేస్ ఉండేవి చేసామండి ఇప్పుడు ఇక మెన్ డేస్ అండ్ అవర్స్ ఈ మూడు ఉన్నవి మెన్ డేస్ అండ్ అవర్స్ ఈ మూడు ఉన్నవండి మనకి తెలుసు కదా దానికి సంబంధించిన ఫార్ములా ఇది దీని మీద m1 d1 h1 is equal to m2 d2 h2 ఈ ఫార్ములాస్ ఉంటే బెటర్ అంతేగాని వేరేగా ఆలోచించకలేం కే ఈజీగా
ఒకటే. ఓకే చూడండి, మొదటి సందర్భంలో వెన్ ఎంత అంటే ఫోర్, ఎన్ని రోజులు అంటే 16 డేస్. క్వశ్చన్ నేను చదవలేదు, ఒకసారి చదువుతున్నా చూడండి. ఫోర్ పీపుల్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 16 డేస్, వర్కింగ్ 5 అవర్స్ డే. 16 డేస్ వర్కింగ్ 5 అవర్స్ డే. ఇన్ హౌ మెనీ డేస్ ద సేమ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్, ద సేమ్ వర్క్ ఈస్ నాట్ చేంజ్ ఇన్ వర్క్, అండ్ బై 20 పీపుల్ వర్కింగ్ 4 అవర్స్ డే. ఇన్ హౌ మెనీ డేస్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ బై 20 పీపుల్ వర్కింగ్ 4 అవర్స్ డే. అంటే మెన్ డేస్ అండ్ అవర్స్ ఆ మూడు ఇచ్చాడు మొదటి సందర్భంలో. మెన్ 4 మెన్, ఎన్ని డేస్? 16 డేస్, 5 అవర్స్. రెండవ సందర్భంలో ఇట్ ఈస్ 20 మెన్ అండి, 20 పీపుల్. డేస్ మీరు కనుక్కోవాలి కదా, కనుక్కుందాం. ఎన్ని అవర్స్ అంటే దట్ ఈస్ 4 అవర్స్ అయిపోయింది, రైట్? చూడండి, 5 దీంట్లో 4 టైమ్స్ అండి. ఓకే, నౌ 4 ఇంటూ 4 16, అండ్ 16 క్యాన్సిల్డ్ అండి, అండ్ ఇట్ ఈస్ 4 డేస్. ప్లీజ్ డి ఎంత అంటే 4 డేస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామండి. మరి చూడండి, 2 మెన్ ఆర్ 3 బాయ్స్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 14 డేస్. దాని అర్థం ఏంటి? 2 మెన్ అయినా 14 డేస్ లో చేస్తారు, 3 బాయ్స్ అయినా 14 డేస్ లో చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే దీని అర్థం 2 మెన్ ఎంత పని చేస్తారో 3 బాయ్స్ అంతే చేస్తారు. దట్ ఈస్ ఇక్కడ రాస్తున్నా చూడండి, 2 మెన్ ఈస్ 3 బాయ్స్. దట్ ఈస్ ద బేసిక్ కన్వర్షన్ వాడే ఇచ్చేసాడు, రైట్? అయితే ఇన్ హౌ మెనీ డేస్ 6 మెన్ అండ్ 9 బాయ్స్? అండకి ఆర్కి తేడా ఉందండి. ఆర్ అంటేనేమో వాళ్ళు గాని వీళ్ళు గాని, అంటే వాళ్ళిద్దరు ఈక్వల్. అండ్ అంటే దే బోత్ టుగెదర్, ఇద్దరు కలిసి. 6 మెన్ అండ్ 9 బాయ్స్, బి అంటే బాయ్స్ అండి, విల్ కంప్లీట్ ద ట్వైస్ యాజ్ లార్జ్ యాజ్ వర్క్ టుగెదర్ ఇన్ 2 అవర్స్ వర్కింగ్ 2 అవర్స్ డే. ఓకే, వర్కింగ్ టుగెదర్ 2 అవర్స్ డే, రైట్ అండి? ఇక్కడ దానికి దీనికి తేడా ఉంది, ఇది చూడండి. 6 మెన్ అండ్ 9 బాయ్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఈదర్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు మెన్ ఆర్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు బాయ్స్, రెండింటి ఒకే దానికి కన్వర్షన్ తెచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, కొద్ది బాయ్స్ ఏదైనా ఈజీనే. సో 9 బాయ్స్ ని మెన్ లో కన్వర్ట్ చేద్దాం. మనకి తెలుసుగా 3 బాయ్స్ అంటే 2 మెన్ కదండి. సో మెన్ లో కన్వర్ట్ చేయాలి, దీన్ని 9 తో మల్టిప్లై చేస్తున్నా, 3తో, సారీ 3 3 సారీ 9, 3 9 బాయ్స్ ఎంత అంటే 6 మెన్. ఓకే, 9 బాయ్స్ అన్నా కూడా 6 మెన్ ఇక్కడే రాసేస్తున్నా. సో టోటలీ ఫస్ట్ ఇప్పుడు చూడండి, మెన్ మొదట 2 మెన్, హౌ మెనీ డేస్? 14 డేస్. తర్వాత ఎంత? 6 అండ్ 6, టోటలీ 12 మెన్. దిస్ ఇస్ ఆల్సో కన్వర్టెడ్ ఇన్ టు మెన్, 6 మెన్ అండ్ 6 మెన్, దట్ ఈస్ 12 మెన్. ఓకే, ఇన్ హౌ మెనీ డేస్, ఎన్ని రోజులు అని అడిగాడు. ఇంకా ఇతర విషయం ఓకే. ఇక్కడ మామూలే యాజ్ యూజువల్ M1 D1 ఈజ్. అయితే ఇక్కడ ట్వైస్ యాజ్ లార్జ్ ద వర్కింగ్ టుగెదర్, ట్వైస్ యాజ్ లార్జ్ అన్నాడు, డబుల్ పని అన్నాడు. ముందు అసలు పని కనుక్కుందాం, తర్వాత డబుల్ సంగతి చూద్దాం. సో దిస్ ఇస్ మన ఫార్ములా M1 D1 H1. నేను ఊరికే దీనికోసం ఫార్ములా రాయిపోయినా నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, మొదటి సందర్భంలో మనం మెన్ చేస్తున్నాం కదా, ఇక్కడ మెన్ ఇది మెన్నే కాబట్టి వీఆర్ డూయింగ్ ఫర్ మెన్. 2 మెన్ హౌ మెనీ డేస్ అండి? 14 డేస్. హౌ మెనీ అవర్స్ అండి? 6 అవర్స్. ఈజ్ ఈక్వల్. సో ఇక్కడ చూడండి, మెన్ ఎంత మంది? 12 అండి. 6 మెన్ అండ్ 9 బాయ్స్, ఇది కన్వర్ట్ చేసాం, ఇది కూడా 6 అంటే 12 మెన్. హౌ మెనీ డేస్ అండి? కనుక్కోవాలి కదా, ఇంటూ మరి అవర్స్, 2 అవర్స్ డే. దాని అయిపోయింది, ఇంకేముంది? లెక్క కంప్లీటెడ్ అండి. ఓకే, ఇప్పుడు చూద్దాం చూడండి దీంట్లో. ఓకే, దిస్ ఇస్ 12 6 2 సార్ 12 అండ్ 12 క్యాన్సిల్ చేసా, 6 2 సార్ 12 అండి 12. అలాగే 2 దీంట్లో 7 టైమ్స్. ఎన్ని డేస్ పడుతుంది? డి ఈజ్ ఈక్వల్ 7 డేస్. దేనికి? మామూలు 1 వర్క్ కి. దిస్ ఇస్ ఫర్ 1 వర్క్. ఓకే అండి, దిస్ ఇస్ 1 వర్క్ అయితే ఇట్ టేక్స్ దట్ 1 7. కానీ ట్వైస్ ద వర్క్ కదా, 2 వర్క్ అండి, ట్వైస్ వర్క్ ప్లీజ్. అదే వర్క్ ట్వైస్ అనుకోండి, ఇట్ విల్ టేక్ 14 డేస్. ఓకే అండి, రైట్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఇన్ ఏ క్యాంప్ 20 పీపుల్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ఫుడ్ విచ్ వాజ్ గివెన్ ఫర్ 5 డేస్. ఓకే, బాగానుంది. 10 పీపుల్, 10 మంది లెఫ్ట్ దిస్ బూఫ్ ఆఫ్టర్ 2 డేస్. ఓకే, అండ్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ ద రిమైనింగ్ ఫుడ్ లాస్టెడ్ ఫర్ 3 డేస్ ఫర్ ద రిమైనింగ్ పీపుల్. యాక్చువల్లీ ఇక్కడ 5 డేస్ కనుక్కుని ఇచ్చారండి, కానీ 5 డేస్ రాలే. అది చూయమైంది, 5 డేస్ కనుక్కుని ఇస్తే ఈ 20 పీపుల్ కి 2 డేస్ కు వచ్చింది. అప్పుడు ఈ 20 డేస్ కి 2 డేస్ కు వచ్చిందండి. అప్పుడు ఏమైందండి, దాంట్లో నుంచి ఒక 10 మంది వెళ్ళిపోయారు 20లో. దట్ రిమైనింగ్ ఫుడ్ లెఫ్ట్ ద గ్రూప్, ఇంకా 10 ఉన్నారు కదా, ఆ 10 మెంబర్స్ కి ఎన్ని డేస్ కు వచ్చింది? 3 డేస్ కు వచ్చింది. ఇక్కడ ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ రాస్తున్నా, ముందు అక్కడ 5 డేస్ కనుక్కుని ఇచ్చారండి, కానీ యాక్చువల్గా ఏమైందంటే
ట్వంటీ మెన్ కి ఎన్ని డేస్ అండి, టూ డేస్ అది వచ్చింది. తర్వాత పది మంది పోయినారు కదా, టెన్ మెన్ కి ఇంకెంత, త్రీ డేస్ కి వచ్చింది. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. అయితే ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోకపోయి ఉంటే, ఇఫ్ ద మెన్ హ్యాడ్ నాట్ లెఫ్ట్, ఓకే అది అడిగాడు కదా, ద రిమైనింగ్ ఫుడ్ ఓకే. ఇఫ్ ద పీపుల్ వుడ్ నాట్ హ్యావ్ లెఫ్ట్ హౌ మెనీ డేస్, ఇద్దరు వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు చూడండి. ఇదిగో మొదట ఓకే, ట్వంటీ మెన్ టూ డేస్ ఈజ్ ఓకే. అండ్ ట్వంటీ మెన్ మళ్ళా ట్వంటీ ఉన్నారు కదా, ఇది ఎన్ని రోజులు మనం కనుక్కోవాలి, క్వశ్చన్ చూసుకోండి జాగ్రత్తగా. ముందు ట్వంటీ వన్ టూ డేస్, ట్వంటీ మెన్ టూ డేస్, తర్వాత టెన్ మెన్ త్రీ డేస్, ఓకే అది పది మంది పోయినారు కాబట్టి. తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, ఒకవేళ పోకపోయి ఉంటే ట్వంటీ మెన్ టూ డేస్ ఉంటారు, ఇంకో మళ్ళా అగైన్ పోరు కదా, ట్వంటీ మెన్ ఇంకెన్ని డేస్ ఉంటారు, రైట్. ఇది కామన్ ఫర్ బోత్ ద థింగ్స్, యూ ఎలిమినేట్ దట్ వన్, ఇక్కడ చేసుకోండి. సో మెన్ ఇంటూ డేస్ అండి, మెన్ ఇంటూ డేస్ అంటే టెన్ ఇంటూ త్రీ, ఎం వన్ డి వన్ ఈజ్ ఈక్వల్ ఎం టూ డి టూ, మన ఫార్ములా ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఎం వన్ డి వన్ ఈజ్ ఈక్వల్ ఎం టూ డి టూ. సో టెన్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఇంటూ ఎంత అయిపోయింది, జీరో జీరో అయిపోయింది. డి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే త్రీ బై టూ, అంటే ఇంకొక వన్ అండ్ హాఫ్ డే. వాడు అడిగింది ఏంటి, సో ఇఫ్ ద హౌ మెనీ డేస్ ద ఫుడ్ హ్యావ్ బీన్ లాస్టెడ్, ఒకవేళ ఈ కొంతమంది పోయారు కాబట్టి ఐదు రోజులు సరిపోయింది, లేకపోతే ఎన్ని రోజులకు వచ్చేది అన్నాడండి. ఎన్ని రోజులకు వచ్చింది, ముందు ఒక టూ డేస్ ప్లస్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ డేస్ టోటల్, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఫర్ త్రీ అండ్ హాఫ్ డేస్. ఎన్ని రోజులు అంటే మూడున్నర రోజులు. ఓకే ఓకే రెడీ అండి, చూసుకోండి మంచి క్వశ్చన్ దీంట్లో, ఇది వెరీ గుడ్ మోడల్ అండి దీంట్లో, ప్లీజ్ చూడండి ఒకసారి. An army camp of 6,600 men had provisions for 64 days. 6,600 మందికి there are provisions for 64 days అంట. అది కూడా if given at the rate of 850 grams per head. ఒక్కొక్కడికి 800 గ్రామ్ 850 గ్రామ్స్ ఇస్తే 6,600 మెంబర్స్ కి 64 డేస్ వచ్చే ఫుడ్ ఉందంటండి రెడీగా, రైట్ ఓకే. అయితే ఏ ట్రూప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 14 డేస్, ఓకే వీళ్ళందరూ 14 డేస్ తినేశారు, ఓకే 64 లో 14 డేస్ కొట్టేశారండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ 14 డేస్ ఏ న్యూ ట్రూప్ అరైవ్స్ అండ్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ ద ప్రొవిజన్స్ వుడ్ లాస్ట్ ఫర్ 34 డేస్. ఇప్పుడు చూస్తే సో ఇంకొంతమంది రావటం వల్ల ఆ ప్రొవిజన్స్ అంతకుముందు 50 డేస్ వచ్చేవి ఎన్ని రోజులు వచ్చినాయి, 34 డేసే వచ్చినాయి అట. అంటే వాట్ ఈస్ ద ఎట్ ద రేట్ ఆఫ్, ఇది కూడా ఇచ్చాడు ఒక్కొక్కడికి ఎంత అంటే 825 గ్రామ్స్. వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ న్యూ ట్రూప్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత, రైట్. ఇక్కడ అంటే మనము ఒక చిన్న ఫార్ములా ఇది ముందు చెప్పుకున్నాం ఏది, ఎంఎన్ డి వన్ హెచ్ వన్ ఈజ్ ఈక్వల్ ఏమన్నాం, ఎం టూ డి టూ హెచ్ టూ అన్నాం కదండి. లెట్ ఇస్ యూజ్ ద సేమ్ ఫార్ములా. అయితే చూడండి మనుషులు మెన్ డేస్ అవర్స్ కి బదులు, యాక్చువల్లీ అవర్స్ ఉంది, అవర్స్ కి బదులు ఇదిగో రేట్ ఉంది చూసారా, 850 గ్రామ్స్ పర్ హెడ్ అని. మళ్ళీ వేరే ఫార్ములా ఎందుకు, దీంట్లో అవర్స్ కి బదులు ఆ రేట్ వాడుకుందాం. ఈ ఫార్ములాలోనే ఎంఓ డి ఇచ్చారు, హెచ్ కి బదులు ఇదిగోండి ఒక్కొక్క హెడ్ కి ఎంత ఇస్తున్నాడు ఇచ్చాడు కదా అది వాడుతుంది. ఓకే మొదటి సందర్భంలో 6,600 ఇంటూ ఎన్ని డేస్ అండి, డేస్ 64 కాదు, 14 రోజులు తినిపారేశారు, ఓన్లీ 50 డేస్, 64 రోజుల్లో 14 రోజులు తినేశారుగా, ఇంకా మిగిలింది 50 రోజులే. ఇంటూ ఎట్లా రేట్ అంత 850 ఈజ్ ఈక్వల్ కొత్త వాళ్ళు మనకు తెలియదుగా, ఎం తెలియదుగా, మరి కొత్త వాళ్ళు ఎం అని పెట్టా. డేస్ ఎన్ని ఇక్కడ 34 డేస్, ఎన్ని ఎంత ఒకడికి 825. ఇక నీ వర్క్ ఏంటంటే క్యాన్సిలేషన్ చూడండి ఎట్లా, సో దిస్ ఇస్ దాంట్లో దీంట్లో క్యాన్సిల్ అయిపోయి చూడండి 17 టేబుల్ పోద్దండి, ఈ రెండింట్లో 17 టేబుల్ ఇట్ గోస్ 50 టైమ్స్ అండి, దీంట్లో 5 టైమ్స్ దీంట్లో 2 టైమ్స్. సో ఓకే ఈ టూ దీంట్లో ఇదే కొడదాం, ఎప్పుడైనా ఒకటి కొట్టేయడం స్టార్ట్ చేస్తే అదే పెట్టు 25 టైమ్స్. ఓకే మళ్ళీ ఈ 25 దీంట్లో 825 లో 325 75 ఇంకా 7 ఉంటుంది, మళ్ళా 3 టైమ్స్ అయిపోయిందండి. ఆ 33 దీంట్లో పోద్ది, ఇక చివరిగా 33 దీంట్లో ఎన్నిసార్లు అంటే 2 టైమ్స్ అండి, 200 అయిపోయిందండి. అటు పక్కన ఏముంది 2 5 10, సో 10,000 అండి. ఎంత మెన్ అంటే 10,000 మెన్ ఉన్నారు సెకండ్ కేసులో, కానీ ఈ 10,000 మెన్ లో ఆల్రెడీ 6,600 ఉన్నారుగా పాతోళ్ళు, కాబట్టి న్యూ ట్రూప్ ఎంత అయ్యా అంటే ఈ 6,600 లేపేస్తే దీంట్లోంచి దట్ ఈస్ 3,400 అండి, దట్ ఈస్ ద న్యూ ట్రూప్. ఓకే ఇఫ్ 20 పీపుల్ కెన్ కంప్లీట్ 2/5 ఆఫ్ ఏ వర్క్ ఇన్ ఎనీ డేస్ అండి, 6 డేస్ వర్కింగ్ 4 అవర్స్ డైలీ 4 అవర్స్ పని చేస్తాం,
then how much work will be completed by 30 people in 2 days working 8 hours a day ఎంత పని చేస్తారు అని అడిగారు సో ఇక్కడ ఫార్ములా ఏంటి మెన్ ఇచ్చాడు డేస్ ఇచ్చాడు అవర్స్ ఇచ్చాడు ఇదిగో పని కూడా 2 ఆఫ్ 5 పార్ట్స్ అన్నాడు రైట్ అంటే ఇక్కడ మన ఫార్ములా ఇది యాక్చువల్ గా m1 d1 h1 by w1 is equal to m2 d2 h2 by w2 పని దాని ఉపయోగించి చేద్దాం చూడండి మొదట ఎంత మంది people 20 इंटू डेस फोर डिवाइडेड बाय वर्क टू पार्ट्स टू बाय फाइव अक्कल तरह चूस टू पार्ट्स इज इक्वल सेकंड संदर्भ मुफ्ई मंदी एन डेस टू डेस एन गंटल एट अवर्स डिवाइडेड बाय वर्क मन कर्क मन कूं अटी चूस सारी मन की जीरो अंड जीरो अवट टू अंड टू अवट चूस चक्कर 6 4 24 8 3 4 24 24 and 24 4 5 5 2 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
ఓకే అండి చూడండి క్వశ్చన్ 10 పీపుల్ కంప్లీట్ 2 బై 5 ఆఫ్ ద వర్క్ ఇన్ 8 డేస్ వర్కింగ్ 5 అవర్స్ ఎ డే హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ నీడెడ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ ఎ టోటల్ ఆఫ్ 14 వర్కింగ్ డేస్ వర్కింగ్ సేమ్ నంబర్ ఆఫ్ అవర్స్ ఈచ్ డే యాజ్ ఎర్లియర్ అవర్స్ అంట సేమ్ అట సార్ ఇంత ముందు లాగానేనండి సో దిస్ ఈజ్ M1 D1 H1 by W1 is equal to M2 D2 H2 by W2 అయితే అక్కడ ఇక్కడ సేమ్ నంబర్ ఆఫ్ అవర్స్ కదా ఇంకా అది ఎందుకు అక్కర్లా దాంతో మనకి పని లేదు తీసేయండి రెండు సేమ్ నంబర్ ఆఫ్ అవర్స్ అన్నాడు ఇక్కడ 5 అవర్స్ అన్నాడు కానీ ఇక్కడ సేమ్ నంబర్ అన్నాడు ఇంకెందుకు ఎట్లా క్యాన్సిల్ అవుతది ఓకే ఇంకా M1 D1 by W1 is equal to M2 D2 by W మొదటి సందర్భం ఎంత మంది 10 మంది ఎన్ని డేస్ అండి 8 డేస్ ఎంత పని చేస్తారు ఓన్లీ 2 పార్ట్స్ ఆఫ్ 5 రైట్ ఇక్కడ పోదాం నెక్స్ట్ ఎంత మంది అండి హౌ మెనీ అది ఓకే మెన్ కనుక్కోవాలి కొత్తగా తీర్చుకోవాలి కదా ఎన్ని డేస్ అండి ఇక్కడ టోటల్ 14 డేస్ టోటల్ 14 డేస్ అంటే ఆల్రెడీ 8 డేస్ ఇస్ కంప్లీటెడ్ కదా ఇంకా అనదర్ 6 డేస్ డివైడెడ్ బై వాట్ ఇస్ ద వర్క్ 5 పార్ట్స్ లో 2 పార్ట్స్ ఇస్ కంప్లీటెడ్ అనదర్ 3 పార్ట్స్ ఇస్ దేర్ అయిపోయింది లెక్క ఇంకేముంది అనదర్ 3 పార్ట్స్ ఇస్ దేర్ చూడండి ఈ 3 దీంట్లో 2 టైమ్స్ ఈ 2 దీంట్లో 4 టైమ్స్ ఇది ఈ 2 దీంట్లో 2 టైమ్స్ సో ఎంత వచ్చింది m is equal to 20 అంటే న్యూ గా ఉండాల్సినంత 20 ఉండాలి కానీ ఆల్రెడీ 10 ఉన్నారుగా వాడాలో అంటే ఇంకా నీకు ఎంత మందిని అడిషనల్ గా నువ్వు అపాయింట్ చేసుకోవాలి అడిషనల్ గా నువ్వు చేసుకోవాల్సింది ఎంత అంటే దట్ ఈస్ 20 మైనస్ 10 ఈస్ ఆల్రెడీ 10 ఉన్నారు ఇప్పుడు 20 కావాలి నీకు యాక్చువల్లీ 10 ఆల్రెడీ ఉన్నారు కాబట్టి 10 మోర్ మెంబర్స్ యూ హావ్ టు అపాయింట్ ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి ఏ సర్టైన్ నంబర్ ఆఫ్ ఆన్సర్ షీట్స్ కెన్ బి చెక్డ్ ఇన్ 12 డేస్ వర్కింగ్ 5 అవర్స్ ఏ డే బై 9 ఎగ్జామినర్స్ 9 ఎగ్జామినర్స్ అంటండి 9 పర్సన్స్ 5 అవర్స్ రోజుకి 5 గంటల చొప్పున 12 డేస్ లో కొన్ని పేపర్లు చూస్తారట ఓకే ఫర్ హౌ మెనీ అవర్స్ ఎంత అవర్స్ కనుక్కోవాలి ఈసారి ఏ డే షుడ్ 4 ఎగ్జామినర్స్ వర్క్ నలుగురు వర్క్ చేయాలంట ఎన్ని రోజులు టు చెక్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆన్సర్ షీట్స్ ఇన్ 30 డేస్ 30 రోజుల్లో ఇంతకు ముందు చేసిన వాటికి డబల్ సో యాజ్ యూజువల్ మన ఫార్ములా ఇదే తీసుకోండి M1 D1 H1 బై W1 M2 D2 H2 బై W2 రైట్ అండి ఇప్పుడు వరుసిన వాల్యూస్ వేసుకుందాం మొదటి సందర్భంలో ఎంతమంది 9 ఎగ్జామినర్స్ డేస్ ఎన్నండి ఎన్ని డేస్ 12 డేస్ అవర్స్ ఎన్నంటే 5 డివైడెడ్ బై 1 అనుకుందాం దీనికి డబల్ అన్నట్టు కొన్ని పేపర్లు ఎన్నో తెలియదు కాబట్టి ఒక పని అనుకుందాం దిస్ ఈస్ తర్వాత సందర్భంలో నలుగురే ఎగ్జామినర్స్ ఇచ్చాడు కదా ఓకే డేస్ ఎన్నయ్యా అంటే 30 డేస్ అవర్స్ కనుక్కోవాలిగా కనుక్కో ఎంత పని ఎన్ని పేపర్లు దీనికి డబల్ అందుకని 2 ఇది 1 కాబట్టి ఇది 2 అయిపోయిందండి లెక్క ఇంకేమి లేదు చూసుకోండి ఒకసారి సో ఇక్కడ చూసుకోండి ఈ 2 దీంట్లో 2 టైమ్స్ అండి అయిపోయింది ఇక్కడ చూసుకోండి 12 5 60 2 30 60 ఇదిగో 12 5 60 2 30 60 కొట్టుకుపోయింది సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే యూ హావ్ టు వర్క్ ఫర్ అంటే దే హావ్ టు వర్క్ ఫర్ 9 అవర్స్ ఏ డే
ఓకే అండి నెక్స్ట్ చూసుకోండి 21 కెన్ కంప్లీట్ 2/5 ఆఫ్ ఎ వర్క్ ఇన్ 10 డేస్ వర్కింగ్ 6 అవర్స్ ఎ డే మెన్ ఇచ్చాడు డేస్ ఇచ్చాడు అవర్స్ ఇచ్చాడు అదిగో పని కూడా ఇచ్చాడు 5 ఇంటా 2 పార్ట్స్ అయితే ఇన్ హౌ మెనీ డేస్ ద రిమైనింగ్ వర్క్ అంటే 3 పార్ట్స్ అన్నమాట 5 పార్ట్స్ లో 22 పార్ట్స్ ఇస్ కంప్లీటెడ్ ఆల్్రెడీ రిమైనింగ్ అంటే 3 పార్ట్స్ విల్ బి కంప్లీటెడ్ బై 20 ఉమెన్ అంటాడేంటి అక్కడ మెన్ అన్నాడు ఇక్కడ 20 ఉమెన్ అన్నాడు ఓకే నో ప్రాబ్లం కన్వర్షన్ ఇస్తాడు కింద ఎట్లా వర్కింగ్ 4 అవర్స్ ఎ డే సచ్ దట్ ఇదిగోండి 4 ఉమెన్ డూ యాజ్ మచ్ వర్క్ యాజ్ 2 మెన్ 4 ఉమెన్ అంటే 2 మెన్ అటండి 4 ఉమెన్ ఎంత చేస్తారో 2 మెన్ అంతే చేస్తారు అంటే 2 ఉమెన్ ఎంత చేస్తారో ఒక మెన్ అంతే చేస్తాడు అంటే ఒక మెన్ అంటే ఇద్దరు ఉమెన్ కి సమానమైన అర్థం అంతే కదండి ఒక మెన్ అంటే ఇద్దరు ఉమెన్ కి సమానం లేక ఇద్దరు ఉమెన్ అంటే ఒక మెన్ అనే అర్థం అందుకని దీన్ని కూడా మార్చేద్దాం 20 ఉమెన్ ఎందుకంటే అది మెన్ ఇది ఎట్లా ఉండకూడదు కదా ఈ 20 ఉమెన్ ని మార్చేస్తే దట్ విల్ బి 10 మెన్ ఇక మామూలు లెక్కే ఇంకేముంది ఇది మన ఫార్ములా M1 D1 H1 by W1 is equal to M2 D2 H2 by W2 అయిపోయింది కదా సో మొదట M1 ఎంత M1 ఎంత 20 B1 ఎంత అండి 10 H ఎంత 6 అవర్స్ పని ఎంత 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ సందర్భంలో M2 చూడండి నామినేట్ డేస్ బై ఎంత 10 అది 10 మెన్ ఇవ్వండి 20 ఉమెన్ అంటే 10 మెన్ కి మార్చాం కదా ఎన్ని డేస్ అండి డేస్ కనుక్కోవాలి నౌ మెనీ డేస్ ద రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీట్ నౌ మెనీ డేస్ డేస్ కనుక్కోవాలి ఎంత ఎంతసేపు పని చేస్తున్నారు రోజుకి 4 అవర్స్ అంటండి చూసుకోండి దట్ ఈస్ 4 అవర్స్ డివైడెడ్ బై 5 పార్ట్స్ లో 2 పార్ట్స్ ఇస్ రిమైనింగ్ అంటే దట్ ఈస్ 3 పార్ట్స్ ఓకే క్యాన్సిలేషన్ చూద్దాం చూడండి 10 అండ్ 10 అవుట్ ఈ 4 దీంట్లో 5 టైమ్స్ ఈ 2 దీంట్లో 3 టైమ్స్ సో దట్ ఈస్ 3 × 3 9 × 5 ఇది 3 తెచ్చేస్తే దట్ ఈస్ 45 డేస్ ఇంకెన్ని రోజులు పడుతుంది అంటే అయ్యే రిమైనింగ్ వర్క్ వీళ్ళకి 45 డేస్ పడుతుంది ఓకే అండి 20 పీపుల్ కెన్ ఈట్ 100 బర్గర్స్ ఇన్ 2 అవర్స్ 2 గంటల్లో 100 బర్గర్స్ లేపేస్తారంట అండి అయితే ఇన్ హౌ మెనీ అవర్స్ 200 బర్గర్స్ విల్ బి ఈటెన్ బై 10 పీపుల్ ఓకే ఏం లేదు మనుషులు ఉన్నారు గంటలు ఇచ్చాడు డేస్ ఇవ్వలేదా ఓకే అండి 10 బర్గర్స్ ఈటింగ్ అంటే సో మనకి ఎప్పుడైనా సరే పని అన్నా ఆహారం అన్నా డబ్బన్నా పని కిందే లేకండి దే ఆర్ పని వర్క్ ఈక్వలెంట్స్ అన్నమాట సో ఇది మన ఫార్ములా M1 D1 H1 by W1 is equal M2 D2 H2 by W2 అది ఇక్కడ డి లేదు కాబట్టి ఐఎమ్ రిమూవింగ్ దట్ వన్ రైట్ మొదట ఎంతమంది పీపుల్ 20 ఎన్ని గంటలు 2 అవర్స్ డివైడెడ్ బై బర్గర్స్ ఎన్ని 100 రెండవ సందర్భంలో పీపుల్ ఎంతమంది హౌ మెనీ అవర్స్ 200 బర్గర్స్ విల్ బి డన్ బై 10 పీపుల్ ఎన్ని అవర్స్ కనుక్కోవాలి బర్గర్స్ ఎన్ని 200 పని బర్గర్స్ అంటే అది పని ఈటింగ్ ఈజ్ ఎ వర్క్ ఓకే అండి చూడండి ఇక్కడ ఇటు పక్కన 2 సున్నాలు 2 సున్నాలు ఎగిరిపోయింది ఇదిగోండి ఇటు పక్కన ఇక్కడ 0 ఇక్కడ 0 ఎగిరిపోయింది ఓకే 2 ఇట్ వచ్చేస్తే 2 × 2 = 4 ఇదిగో 2 × 2 2 × 2 మొత్తం మీద 8 సో ఇట్ విల్ టేక్ 8 అవర్స్ ఫర్ దెమ్ ఈచ్ సింపుల్ క్వశ్చన్ అండి ఇది 4 పైప్స్ ఏ పైప్ కెన్ ఫిల్ 4/5 ఆఫ్ ఎ సిస్టర్న్ ఇన్ 10 మినిట్స్ అంటే 4 భాగాలకి 10 నిమిషాలు అటండి డైరెక్ట్ క్వశ్చన్ అండి మామూలుగా చేసేద్దాం 4 పార్ట్స్ కి 10 మినిట్స్ మీకు ఎంత ఇంకా మిగిలిన దానికి ఎంత టైం హౌ మచ్ మోర్ టైం విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద రెస్ట్ అంటే రిమైనింగ్ కు ఎంత టైం పడుతుంది రిమైనింగ్ ఎంత 4/5 అంటే ఒక పార్టే కదా అంతే ఒక పార్ట్ కి ఎంత దట్ ఈస్ 1/4 × 10 ఇది పైకి వెళ్తుంది కదండి 1/4 × 10 సో 2 టేబుల్ 5 దీంట్లో 2 5/2 అంటే దట్ ఈస్ 2½ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి చూడండి 2 men and 3 women ఆర్ ఎంప్లాయ్డ్ టు టైప్ 100 పేజెస్ ఆన్ ఎ కంప్యూటర్ అండ్ దే కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 5 అవర్స్ 2 men and 3 women కి కంప్యూటర్ మీద 100 పేజీలు పని ఇస్తే 5 అవర్స్ లేపు అవుతారు పారేశారండి అయితే ఇఫ్ 1 man కెన్ డూ ట్వైస్ ద వర్క్ ఇన్ 1 అవర్ యాజ్ కంపేర్ టు 1 woman ఒక ఉమెన్ మ్యాన్ ఎంత చేస్తా అంటే ఉమెన్ కి డబల్ చేస్తా అంట అంటే అర్థం ఏంటి 1 man ఈజ్ ఈక్వల్ టు ఉమెన్ అనే కదండి అంతే కదండి 1 man ఇస్ ఈక్వల్ టు 2 women ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే అయితే మొత్తం అవర్స్ మెన్ లో చేసుకోండి లేకపోతే మొత్తం ఉమెన్ లో చేసుకోండి లెట్ అస్ కన్వర్ట్ ద ఆల్ ఇది మొత్తం ఉమెన్ ఇచ్చాడు కదా అక్కడ కూడా ఉమెన్ కింద మారుద్దాం
రైట్ చూడండి ఎంత మంది ఇప్పుడు ఇది 2 men and 3 women కదా ఈ 3 women నక్కర్లేదు ఇది 2 men అంటే 4 women కదా ఇదిగోండి 2 women అంటే దట్ ఇస్ నథింగ్ బట్ 4 women ఓకే అండి ఇప్పుడు మొత్తం మన ఫార్ములా ఏంటంటే ఉంది కదా m1 d1 h లేదు m1 d1 by w1 is equal to m2 d2 by w2 ఇన్ దట్ ఇస్ దట్ ఇస్ అవర్ వర్క్ అండి దీంట్లో m1 అంటే ఎంత 7 m1 అంటే ఎంత అంటే 7 డేస్ ఎంత అంటే ఓకే దట్ ఇస్ ఎన్ని అవర్స్ ఇచ్చాడు ఓకే నో ప్రాబ్లం d తీసేసి h ఇచ్చాడు నో ప్రాబ్లం దట్ ఇస్ h నో ప్రాబ్లం సో 7 men 7 ఎంత వచ్చిందంటే వీళ్ళు 2 men అంటే 4 women కాబట్టి టోటల్ 7 women అలాగే 10 women ఇచ్చాడు కాబట్టి ఎన్ని అవర్స్ 5 అవర్స్ డివైడెడ్ బై వర్క్ ఎంత 100 pages దిస్ ఇస్ ఈక్వల్ టు సో ఎంత మంది ఈసారి 10 women ఎన్ని గంటలో కనుక్కోవాలి ఎన్ని pages అండి 200 pages అయిపోయింది చూసుకోండి 0 సెలిపోయింది రెండు దీంట్లో 5 times 5 and 5 out సో h ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే 7 hours okay 10 machines can wash 20 cars in 6 hours aithe in how many hours can 15 machines wash 40 cars same ide ee formula iskoṭa meter maamuluga inge hours lo convert chesi chesukochu gaani appa ledandi m1 d kaadu hours icharu kada h1 by w1 is equal to m2 h2 by m ekkada manushulu leru ankovaddu pani chesevevi matham chesevevaina manushule పని చేసేవి మేత మేసేవి ఏవైనా మనుషుల కిందే లెక్క ఇక్కడ మెషిన్ అనేది మనిషే మొదలు ఎంత మంది 10 మంది ఎన్ని గంటలు 6 అవర్స్ ఎంత పని 20 కార్లు వాష్ చేస్తాయి దట్ ఈస్ ఈక్వల్ రెండో సందర్భంలో సో ఎన్ని మెషిన్స్ అండి 15 మెషిన్స్ అవర్స్ ఎన్నో తెలియదు కనుక్కోవాలి హౌ మెనీ అవర్స్ అని అడిగాము h ఎన్ని కార్లు ఈసారి 40 కార్స్ అయిపోయింది కదా ఇంకేముంది లెక్క అయిపోయింది చూసుకోండి ఇప్పుడు జాగ్రత్తగా సో దిస్ ఈజ్ 2 టైమ్స్ తర్వాత ఆఫ్టర్ 20 డేస్ 20 డేస్ వాళ్ళు పని చేశారండి 20 డేస్ పని చేశారు ఏమైందంటే ఇంకొక 6 ఆర్డర్ వచ్చిందంట న్యూ ఆర్డర్ ది గాట్ సో టు కంప్లీట్ ద టోటల్ వర్క్ ఇన్ టైం యాజ్ యూజువల్ అనుకున్నట్టుగానే 15 డేస్ లోనే అయిపోవాలంటే హౌ మెనీ అవర్స్ దే హావ్ టు వర్క్ ఫర్ డే రైట్ అండి ఇక్కడ చూడండి సో యాక్చువల్లీ 20 కార్పెట్స్ కి 40 ఉమెన్ ఇన్ 50 డేస్ 8 అవర్స్ ఏ డే అంటండి అయితే 20 డేస్ వర్క్ చేశారు దాంతో 20 డేస్ లో కొన్ని నెలలు చేస్తారు కదా కార్పెట్స్ 20 డేస్ లో కార్పెట్స్ ఎన్ని నెలలు చేస్తారని చూడండి ఒకసారి 20 డేస్ లో ఎన్ని కార్పెట్స్ అండి ఎంత 2/5 ఏగా 20/50 మొత్తం 50 డేస్ గాను 20 డేస్ అంటే 20/50 అంటూ 20 అంతే కదండి మొత్తం 50 డేస్ లో అయితే 20 అవుతారు 20 డేస్ లో అయితే ఎన్ని అందుకని 20/50 × 20 క్యాన్సిల్ చేసుకుంటే that is 20/50 okay right 0 if I read to 4 times 8 carpets already allestarandi inkenn undey mottham 20 carpets order lo okay ippudu chudandi ippudu 8 carpets ni okay andi pani adi 8 carpets vaallu enni rojullo allali so 30 days 20 days ayipindi kada 30 days ela rojuki enni gantalu 8 hours pan chestu ఇది 8 కార్పెట్స్ ని 30 డేస్ లో ఇది కూడా ఉన్నారు ఎంత మంది 20 ఎంత మంది అంటే 20 men దట్ ఇస్ ద సిట్యుయేషన్ ఫస్ట్ వన్ ఓకే జాగ్రత్త చూడండి 88 కార్పెట్స్ ఇనిషియల్లీ ఎన్ని డేస్ లో అల్లాలండి ఇంకా 30 డేస్ లో లేపేయాలి ఎందుకంటే 20 డేస్ ఆల్్రెడీ కంప్లీటెడ్ కాబట్టి అయితే 30 డేస్ అయితే దానికి రోజుకి 8 గంటలు ఎంత మంది 20 కార్ అయితే ఇక్కడ ఏమైందంటే ఇంకో కార్పెట్స్ ఇంకొక 6 ఆర్డర్ వచ్చిందట ఆల్రెడీ 8 కార్పెట్స్ సారీ 8 కార్పెట్స్ చేసేది ఇంకా 20 కార్పెట్స్ లో 8 పోతే 12 కదా 12 ఇంకో 6 ఆర్డర్ వచ్చిందంట 6 ఆర్డర్ అంటే ఎంత అవుతుంది 18 అప్పుడు ఎన్ని అవర్స్ పని చేయాలి ఒకసారి చూద్దామండి చూడండి మన ఫార్ములా ఇది m1 d1 h1 by w1 m2 d2 h2 by w2 మొదట ఎంత మంది 20 మంది మనుషులేమీ మార్పు లేదు ఏసుకోవక్కర్లా రెండు చోట్ల
మనుషులేం అక్కర్లేదు కదా, ముందెంత మంది 20 మంది ఇక్కడ కూడా 20 మంది తీసేయందుకేం కదా అనవసరంగా టైం వేస్ట్. డేస్ డేస్ కూడా ఎన్ని రోజులు అవ్వాలి, మొదట ఎంత మంది 30 డేస్, అదే 30 డేస్ లో ఇట్స్ టు బి కంప్లీటెడ్ అందుకని డేస్ ఎందుకు ఇంకా మనం వేసుకోవడం కొట్టువేయటం ఎందుకు తీసేయండి. ఇప్పుడు చూద్దాం ఎన్ని మొత్తం, మొదట 8 అవర్స్ డబ్ల్యూ బై డివైడెడ్ బై ఎన్ని యాక్చువల్ గా అయితే 12 రైట్. మొదట ఒరిజినల్ గా ఉంది దట్ ఈస్ ఈక్వల్ అవర్స్ కనుక్కోవాలి ఎన్ని అయ్యి అప్పుడు 18 అయినాయి. అవర్స్ కనుక్కోవాలండి ఎన్ని అయింది 89 కదా, ఇంకొక 6 ఆర్డర్ వచ్చింది కదా, ఇవన్నీ ఎందుకు తీసామంటే మెన్ అండ్ డేస్ కామన్ సేమ్ అక్కడ ఇక్కడ అందుకని కొట్టేసాం రైట్ అండి. క్యాన్సిల్ చేయండి, 6 టేబుల్ దీంట్లో 2 టైమ్స్, దీంట్లో 6 టేబుల్ 3 టైమ్స్, ఈ రెండు దీంట్లో 4 టైమ్స్, 3 ఇటు వచ్చేస్తే 12 అవర్స్. దాని హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే 12 అవర్స్ ఇట్ ఈస్ టు బి కంప్లీటెడ్ ఓకే. ఇక్కడ ఏమన్నాడు హౌ మెనీ మోర్ అవర్స్ దే హావ్ టు వర్క్ అన్నాడు, కాబట్టి ఇది ఆల్రెడీ 8 అవర్స్ అండి, ఇప్పుడు 12 అవర్స్ కాబట్టి మోర్ అవర్స్ ఎంత అయ్యా అంటే అది కూడా చూసుకోవాలండి జాగ్రత్తగా ఎన్ని 4 మోర్ అవర్స్ దే హావ్ టు వర్క్ ఓకే. ఇన్ డైరీ ఫామ్ 20 హార్సెస్ ఈట్ 40 బ్యాగ్స్ ఆఫ్ హస్క్ ఇన్ 40 డేస్. ఇక్కడ చూడండి హార్సెస్ అంటే మెన్న పనిచేసేవి మేత మేసేవి మెన్న అనుకున్నాం కదా ఇన్ 40 డేస్, అలాగే 40 బ్యాగ్స్ ఆఫ్ హస్క్ మేత అంటే వర్క్ అనమాట. ఐదో వాడు ఏమడిగాడంటే 10 హార్సెస్ 30 బ్యాగ్స్ ఆఫ్ హస్క్ తినాలి ఎన్ని రోజులు పడుతుంది, సో మామూలు ఫార్ములానే. సో ఇచ్చి లేదు అందుకని ఏమండి ఇవన్ బై డబ్ల్యూ వన్ ఎం టూ డి టూ బై డబ్ల్యూ టూ రైట్ అండి. వాల్యూస్ వేసేద్దాం, ఎం వన్ అండి ఎంత ఎంత 20 హార్సెస్, డి వన్ ఎంత 40 డేస్ డివైడెడ్ బై వర్క్ ఎంత 40 బ్యాగ్స్, ఎం టూ ఎంత అండి దట్ ఈస్ 10 హార్సెస్, ఎన్ని డేస్ మనకి కావాలి హౌ మెనీ డేస్ అన్నాడు కాబట్టి డే డివైడెడ్ బై వర్క్ ఎంత ఎన్ని బ్యాగ్స్ 30 బ్యాగ్స్ అయిపోయింది దట్ ఎండ్స్ ఓకే. క్యాన్సిలేషన్స్ చూసుకోండి అయిపోయింది 0 0 అయిపోయింది, 3 ఇటు వస్తే 3 20 60 డి ఇస్ ఈక్వల్ టు ఎనీ డేస్ అంటే దట్ ఈస్ 60 డేస్. సో ఇటువంటి ఇది కూడా అటువంటిదే అండి చూసుకోండి. 10 మెన్ కెన్ రీప్ 10 మంది 40 హెక్టార్స్ అంటే దట్ ఈస్ ద వర్క్ అండ్ ఇన్ 5 డేస్ దట్ ఈస్ డేస్ ఓకే. ఇన్ హౌ మెనీ డేస్ హౌ మెనీ హెక్టార్స్ ఫీల్డ్ సారీ వర్క్ అడిగాడండి 30 మెన్ కెన్ రీప్ ఇన్ 10 డేస్. సో అగైన్ ద ఫార్ములా ఈస్ M1D1 బై డబ్ల్యూ వన్ M2D2 బై డబ్ల్యూ టూ. మొదటి సందర్భంలో మనుషులు ఎంతమంది 10 మంది 5 రోజులు 10 ఇంటూ 5 డివైడెడ్ బై 10 ఎంత 40 హెక్టార్స్ ఈజ్ ఈక్వల్. రెండో సందర్భంలో మెన్ ఎంత అంటే 30 మెన్ ఎన్ని డేస్ 10 డేస్ వర్క్ నువ్వు కనుక్కోవాలి అయిపోయింది. ఇంకా ఇంకేముంది ఇదిగోండి 0 0 అయిపోయింది, ఈ 5 వచ్చి 10 లో 2 టైమ్స్ అయిపోయింది. సో ఇదే 4 నెట్ పంపించేసాం అనుకోండి 0 0 కంప్లీటెడ్ ఓకే. అప్పుడు 4 అంటే వెళ్ళిపోతే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ 4 3 సార్ 12 12 2 సార్ 24 240 హెక్టార్స్ దట్ ఈస్ 240 హెక్టార్స్.